हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फ्रेशर्स ना तेलुगु। ना पेरु श्रीकांत। ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే తెలంగాణ సింగరేణి రిక్రూట్మెంట్ 2021 మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అన్నది వచ్చింది. సో ఆ పోస్టులకు సంబంధించిన అర్హతలు, జీతం మరియు ఏజ్ లిమిట్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేపాటికి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL. పోస్ట్ నేములు వచ్చేపాటికి ఫిట్టర్ ట్రైనీ, ఎలక్ట్రీషియన్ ట్రైనీ, వెల్డర్ ట్రైనీ, టర్నర్ ఆర్ మెకానిస్ట్, మోటార్ మెకానిక్ ట్రైనీ, మౌల్డర్ ట్రైనీస్, జూనియర్ స్టాఫ్ నర్స్. సో ఇవి మనకి పోస్ట్ నేమ్లు. నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే టోటల్ వేకెన్సీస్. సో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాం. 372 ఖాళీలు అన్నవి మనకి ఈ నోటిఫికేషన్లో విడుదల చేశారు. స్టార్టింగ్ డేట్ ఒకవేళ దీనికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మనకి 22 జనవరి 2021 మనకి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ 4th February 2021. సో మనకి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క డేట్ లోపల అప్లై చేసుకోవాలి. ఇది మనకి క్లోజింగ్ డేట్. నెక్స్ట్ అప్లికేషన్ మోడ్ ఆన్లైన్. ఒకవేళ మీరు దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్. సో ఒకవేళ దీంట్లో కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు జాబ్ లొకేషన్ అన్నది తెలంగాణలో వస్తుంది. అఫీషియల్ సైట్. ఇంకా మీరు దీని గురించి ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి తెలుసుకోవచ్చు, SCCLMinds.com. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ విద్య అర్హత. మనకి ప్రతి ఒక్క పోస్ట్కి ఎలాంటి విద్య అర్హత ఉండాలో చూద్దాం. ఫస్ట్ది ఫిట్టర్ ట్రైనింగ్. క్యాండిడేట్ షుడ్ పొసెస్ SSC అండ్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ITI ఇన్ ఫిట్టర్ ట్రేడ్. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే ఫిట్టర్ ట్రైనింగ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి 10th మరియు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ITI ఇన్ ఫిట్టర్ ట్రేడ్ మీకు ఉండాలి. అండ్ హోల్డర్ ఆఫ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ ఇష్యూడ్ బై నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్. సో ఇక్కడ మీకు అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఇన్ ఫిట్టర్ ట్రేడ్. అది కూడా మనకి ఇష్యూ చేసేది నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అన్న వాళ్ళు మనకి ఇష్యూ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్. సో ఈ పోస్ట్కి విద్య అర్హత ఏంటో చూద్దాం. క్యాండిడేట్ షుడ్ పొసెస్ SSC అండ్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ITI ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అండ్ హోల్డర్ ఆఫ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఇష్యూడ్ బై నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్. సో సేమ్ మనకి ఫిట్టర్ ట్రైనింగ్ లాగే SSC మరియు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్. సో ఈ యొక్క సర్టిఫికేట్ మీకు ఉండాలి అండ్ హోల్డర్ ఆఫ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్. సో మీకు అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో దీన్ని మనకి ఇష్యూ చేసేవాళ్ళు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్. ఓకే, సో నెక్స్ట్ వెల్డర్ ట్రైనింగ్. సో దీనికి విద్య అర్హత ఏంటో చూద్దాం. SSC విత్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ITI ఇన్ వెల్డర్ ట్రేడ్. సో మీకు SSC ప్లస్ మీకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్ వెల్డర్ ట్రేడ్ అండ్ హోల్డర్ ఆఫ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ వెల్డర్ ట్రేడ్ ఇష్యూడ్ బై నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్. సో ఇక్కడ కూడా మనకి అప్రెంటిస్ సర్టిఫికేట్ అన్నది ఉండాలి. సో దీన్ని ఇష్యూ చేసేవాళ్ళు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్. ఓకే, నెక్స్ట్ టర్నర్ ఆర్ మెకానిస్ట్. సో దీనికి విద్య అర్హత ఏంటో చూద్దాం. పాస్ ఇన్ SSC, 10th అన్నది పాస్ అవ్వాలి. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ట్రేడ్ ఆఫ్ టర్నర్ ఆర్ మెకానిస్ట్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇన్స్టిట్యూషనల్ స్టడీ ట్రైనింగ్ ఎట్ ITI. సో ITIలో మీరు 2 ఇయర్స్ చదివిన తర్వాత మీకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ట్రేడ్ ఆఫ్ టర్నర్ ఆర్ మెకానిస్ట్. సో ఈ యొక్క సర్టిఫికేట్ కనుక మీకుంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే మోటార్ మెకానిక్ ట్రైనింగ్. పాస్ ఇన్ SSC, 10th అన్నది మీరు పాస్ అవ్వాలి. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ మోటార్ మెకానిక్ ట్రేడ్. సో మీకు మోటార్ మెకానిక్ ట్రేడ్లో మీకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అన్నది ఉండాలి. నెక్స్ట్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్. సో దీనికి కూడా మనకి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అన్నది ఉండాలి. ఓకే, నెక్స్ట్ మౌల్డర్ ట్రైనీస్. సో దీని యొక్క విద్య అర్హత చూద్దాం. పాస్ ఇన్ SSC, సో 10th అన్నది మీరు పాస్ అవ్వాలి. ITI సర్టిఫికేట్ ఇన్ మౌల్డర్ ట్రేడ్ అండ్ ఫౌండరీ మ్యాన్. సో ఇక్కడ విషయం ఏంటంటే మీకు ITI సర్టిఫికేట్ అన్నది ఉండాలి దేంట్లో, మౌల్డర్ ట్రేడ్ మరియు ఫౌండరీ మ్యాన్లో. ఓకే, నెక్స్ట్ హోల్డర్ ఆఫ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ మౌల్డర్ ట్రేడ్ ఆర్ ఫౌండరీ మ్యాన్ ట్రేడ్ ఇష్యూడ్ బై నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్. సో ఇక్కడ ఏంటంటే మనకి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అందజేసే మనకి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ మౌల్డర్ ట్రేడ్ ఆర్ ఫౌండరీ మ్యాన్ ట్రేడ్. సో వీటిల్లో మీకు సర్టిఫికేషన్ అన్నది రావాలి.
నెక్స్ట్ జూనియర్ స్టాఫ్ నర్స్. సో దీనికి విద్యా అర్హత ఏంటో చూద్దాం. ఇంటర్మీడియట్ విత్ డిప్లొమో ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ GNM కోర్స్ రికగ్నైజ్డ్ బై కన్సర్న్డ్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్. సో నెక్స్ట్ ఖాళీల యొక్క వివరాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫిట్టెడ్ ట్రైనింగ్ లోకల్ వాళ్ళకి 105. సో మొత్తం మనకి 168 ఖాళీలు అన్నవి ఫిట్టెడ్ ట్రైనింగ్కి ఉన్నాయి. ఓకే నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్. సో ఈ యొక్క పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే లోకల్లో 43 జనరల్ వాళ్ళకి 8. సో మొత్తం 51 పోస్టులు అనేవి మనకి ఈ యొక్క ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్కి ఉన్నాయి. నెక్స్ట్ వెల్డర్ ట్రైనింగ్. సో ఈ యొక్క పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే లోకల్ వాళ్ళకి 44 జనరల్ వాళ్ళకి 10. సో మొత్తం 54 పోస్టులు అనేవి ఈ యొక్క వెల్డర్ ట్రైనింగ్కి ఉన్నాయి. ఓకే నెక్స్ట్ ఫోర్త్ది కనుక చూసుకున్నట్టయితే టర్నర్ ఆర్ మెకానిస్ట్ ట్రైనింగ్. సో ఈ యొక్క పోస్ట్కి మనకి మొత్తం 18 లోకల్ వాళ్ళకి 4 జనరల్ వాళ్ళకి. సో మొత్తం మనకి 22 పోస్టులు ఈ యొక్క టర్నర్ ఆర్ మెకానిస్ట్ ట్రైనింగ్కి ఉన్నాయి. నెక్స్ట్ మోటార్ మెకానిక్ ట్రైనింగ్. సో వీళ్ళకి లోకల్లో 12 జనరల్ వాళ్ళకి 2. సో మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. ఫౌండర్ మెన్ ఆర్ మళ్ళ ట్రైనింగ్. సో వీళ్ళకి లోకల్లో 16 జనరల్లో 3. సో మొత్తం మనకి 19 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ స్టాఫ్ నర్స్ ట్రైనింగ్. సో వీళ్ళకి లోకల్లో 67 జనరల్ వాళ్ళకి 17. సో మొత్తం 24 పోస్టులు మనకి ఉన్నాయి. టోటల్గా ఇక్కడ మొత్తం మీరు చూసుకున్నట్టయితే లోకల్ వాళ్ళకి 305 పోస్టులు అన్నవి ఉన్నాయి, జనరల్ వాళ్ళకి 67 పోస్టులు. సో మొత్తం మనకి 372 పోస్టులు మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు. ఓకే ఇవి మనకి కాలేజీ యొక్క వివరాలు. నెక్స్ట్ వయో పరిమితి, ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ హూ హ్యావ్ అ మినిమమ్ ఆఫ్ 18 ఇయర్స్ అండ్ అ మ్యాక్సిమమ్ ఆఫ్ 30 ఇయర్స్ యాజ్ ఆఫ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ కెన్ అప్లై ఫర్ ది ఫిట్టెడ్ ట్రైనింగ్, ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్, వెల్డర్ ట్రైనింగ్, టర్నర్ ఆర్ మెకానిస్ట్, మోటార్ మెకానిక్ ట్రైనింగ్, మౌల్డర్ ట్రైనీస్, జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి మినిమం 18 ఇయర్స్ అన్నవి ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి, యాజ్ ఆఫ్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసే పాటికి మీకు 30 ఇయర్స్ లోపల ఉండాలి, 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉండాలి. ఓకే అప్పుడే మీరు దీనికి ఎలిజిబుల్. సో నెక్స్ట్ది కనుక మనం చూసుకున్నట్టయితే ఎంపిక ప్రక్రియ, సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ద అఫీషియల్స్ ఆఫ్ ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ SECL విల్ ఓన్లీ కండక్ట్ ది రిటన్ టెస్ట్ టు హైర్ ఆల్ అప్లికెంట్స్ ఫర్ ది ఫిట్టర్ ట్రైనీ, ఎలక్ట్రీషియన్ ట్రైనీ, వెల్డర్ ట్రైనీ, టర్నర్ ఆర్ మెకానిస్ట్, మోటార్ మెకానిక్ ట్రైనీ, మౌల్డర్ ట్రైనీస్, జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్ట్. సో వీటన్నిటికీ మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చే వాటికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో ఆ రిటర్న్ టెస్ట్లో కనుక మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే మీరు దీంట్లో సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ జీతం, శాలరీ యొక్క వివరాలు కనుక మీరు చూసుకున్నట్టయితే గ్రేడ్ వారీగా చూద్దాం. ఫస్ట్ A1 వాళ్ళకి 47,802 రూపాయలు, నెక్స్ట్ గ్రేడ్ ఏ వాళ్ళకి 37,063 రూపాయలు, నెక్స్ట్ గ్రేడ్ బి వాళ్ళకి 34,391 రూపాయలు, నెక్స్ట్ గ్రేడ్ సి వాళ్ళకి 31,852 రూపాయలు, నెక్స్ట్ గ్రేడ్ డి వాళ్ళకి 29,460 రూపాయలు, నెక్స్ట్ గ్రేడ్ ఈ వాళ్ళకి 28,242 రూపాయలు, నెక్స్ట్ గ్రేడ్ ఎఫ్ వాళ్ళకి 27,930 రూపాయలు, గ్రేడ్ జి వాళ్ళకి 27,541 రూపాయలు, గ్రేడ్ హెచ్ వాళ్ళకి 26,959 రూపాయలు. సో ఇవి మనకి శాలరీ ప్యాకేజ్. నెక్స్ట్ కేటగిరీ వైజ్గా చూసుకున్నట్టయితే కేటగిరీ 1 వాళ్ళకి 1,011 రూపాయలు, కేటగిరీ 2 వాళ్ళకి 1,034 రూపాయలు, కేటగిరీ 3 వాళ్ళకి 1,065 రూపాయలు, కేటగిరీ 4 వాళ్ళకి 1,087 రూపాయలు, కేటగిరీ 5 వాళ్ళకి 1,132 రూపాయలు, కేటగిరీ 6 వాళ్ళకి 1,181 రూపాయలు. నెక్స్ట్ దరఖాస్తు రుసుము, అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ హూ ఆర్ రిక్వైర్డ్ టు పే అన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఆఫ్ 200 రూపీస్. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది 200 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ యొక్క లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క లింక్ మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రెషర్స్ నా తెలుగు. థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే.